శ్రోతలకి నమస్కారం. ఇప్పుడు దాకా మనం చాలా మొక్కలు చూస్తున్నాం. ముఖ్యంగా మన ఉద్దేశం ఏముందంటే ఏదో రేర్ మెడిసిన్ ప్లాంట్ కాకుండా మన చుట్టుపక్క ఏముంటుంది ఆ మొక్కని మనం కొంచెం దానికి ఉపయోగాలు ఏంటి, అది దేనిలో పనికి వస్తుంది అది మనకు తెలిసిపోతే చాలా బాగుంటుంది. దానిలో మనం నిత్యం చూస్తాం, మన ఇంటి చుట్టూ ఉంటుంది, మన నిత్య ఉపయోగంగా వస్తుంది. మన ఏ కార్యం మంచి కార్యం శుభకార్యం చేయాలనుకోండి అప్పుడు ఇది ఉపయోగం చేస్తుంది. ఆహారం రూపంగా పనిచేస్తుంది, మందు రూపంగా పనిచేస్తుంది. మన ఇంటి చుట్టూనే ఉన్నది, దానిలో ఒక చిన్న మంచి మొక్క ఉన్నది, తమలపాకులు. ఇది తమలపాకులు, ఇది మనకు అందరికీ తెలిసిందే. పుట్టినప్పటి నుండి అందరు మనం చూస్తున్నాము తమలపాకు. ఇది ఒక తీగ జాతి ఉంటుంది, దీనిలో రకరకాలు ఉంటాయి తమలపాకు. కానీ మనం ఏంటంటే మన ప్రాంతంలో ఏ మొక్క తమలపాకులాగా మనం వాడుతున్నాము, ఎందుకంటే ఇది వాతావరణానికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు మన ఏరియాలో కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నది అనుకోండి, ఆకులు కొంచెం చిన్నగా ఉంటాయి. మంచిగా దానికి నీళ్ళు అవి పుష్కలంగా ఉంటే అది కొంచెం తీయగా ఉంటుంది, ఆకులు పెద్దగా ఉంటుంది. తో వాతావరణం బట్టి ఈ తమలపాకులు ఉంటాయి. తో మనము దానికి మనకు కలకత్తా పాన్ కావాలా, ఈ పాన్ బెంగాల్ పాన్ కావాలా, అట్లా ఏం అవసరం లేదు. మన లోకల్లో ఏం తమలపాకు దొరుకుతుంది అదే మనం వాడుకోవచ్చు. ఈ తమలపాకు మనం చూస్తూ ఉంటాము ప్రతి శుభకార్యం. ఏదైనా మనం పూజ చేస్తాం అనుకోండి, తో ఫస్ట్ ఏం చేస్తాను, ఎవరికైనా వచ్చినారనుకోండి వాళ్ళకి ఏం చేస్తాము, తమలపాకులో ఒక పోగం ఏదో మనము ఒక పొడి పసుపు కుంకుమ అట్లా ఇచ్చి మనం స్వాగతం చేస్తున్నాం. తో ఇది ఏం చేస్తుందంటే దీన్ని బట్టి మనకి ఏం చేస్తుందంటే దీన్ని మన ఆరోగ్యం పరంగా, దాంతోపాటు మన వాతావరణ పరంగా, స్పిరిచువల్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా దీని ఉపయోగాలు ఉన్నాయి. అందుకోసం మనం ఏం చేస్తామంటే మన నిత్య జీవితంలో తమలపాకు మనం పెడతా ఉంటాం. ఏదేమైనా శుభకార్యం జరిగిందనుకో తమలపాకు చేస్తాం. దాంతోపాటు మనం చూస్తూ ఉంటాం అన్నం తిన్న తర్వాత అందరూ మనం చాలా వరకు ఏం చేస్తాం, తమలపాకు తింటాం. అది ఎందుకు తింటాం, అది ఏదో ఏదో మనకు అడిక్షన్ లాగా లేదు, మత్తులాగా కాదు. అది దానిలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఉన్నాయంటే మన వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాల కింద నుండి వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ చేసి తమలపాకులో ఈ గుణాలు ఉన్నాయి, ఇది మనం అన్నం తిన్న తర్వాత తీసుకుంటే మనకు ఏమవుతుంది అది ఆలోచించినారు. సో దీని గురించి మనం చెప్పాలంటే ఈ తమలపాకులో రకరకాలు ఉంటాయి. దానిలో ముఖ్యంగా వేడి వస్తువు, ఇది చాలా వేడిగా ఉంటుంది తమలపాకు, చాలా వేడి. ఎందుకంటే దీనిలో కెమికల్స్, రకరకాల కెమికల్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా శాస్త్రవేత్తలకు అర్థం కూడా అయితే లేదు ఇన్ని రకాల దీనిలో కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్లో ముఖ్యంగా ఈ దీనిలో ఉన్న గుణాలు ఏమంటే మన జీర్ణకోష అంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. అందుకోసం మనం ఏమిటంటే తమలపాకు తిన్నప్పుడు తమ పానాన్ని తింటాం మనం భోజనం తర్వాత, దానికి కొంచెం సున్నం పెడతాం, కొంచెం జాజు పెట్టి కొంచెం సోంపు అట్లా వేసుకొని తింటాము. సో దాంతో ఏమైతే అన్నం తిన్న తర్వాత మన తినే ఆహారంతో కఫం అంటే జీర్ణశక్తి కొంచెం మందమైపోతుంది. తో ఈ వేడి ఆకు వలన దాంతో ఉన్న మందాగ్ని అంటే కొంచెం మన అగ్ని కొంచెం తక్కువ ఉన్నది అనుకోండి అది మంచిగా ప్రజ్వలితాయి, మనకు మంచిగా జీర్ణమవుతుంది. అందుకోసం అన్నం తిన్న తర్వాత తమలపాకు తినాలి. కానీ దాని గురించి అతి చేయొద్దు. చాలామందికి ఏమైందంటే ఈ తమలపాకుతో పాటు కొన్ని పొగాకు అట్లా ఒక కుప్పొడి మన ఏమంటారు పూగ అవి ఎక్కువ వేసుకుంటూనే తింటాం, రోజుకి 10-20 తింటారు. అది తింటే మంచిది కాదు, అది రివర్స్గా పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఒకటో రెండు తమలపాకు తినుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి, మన బొక్కలకి, దీనిలో తమలపాకులో కాల్షియం చాలా బాగుంటుంది. సో ఈ కాల్షియం వలన మన బొక్కలు చాలా గట్టిగా ఉంటుంది. అందుకోసం ఇది మనం తింటే బాగుంటుంది. కానీ మనం ఎక్కువ తినాం అనుకోండి అది రివర్స్గా పనిచేసి బొక్కలనే తినేస్తుంది, ఎందుకంటే ఇది వేడి ఉంటుంది చాలా. ఎక్కువ మనం తమలపాకు తింటే ఫ్యూచర్లో ఆ పొగ అవి పూగ అంటే సుపారీ అవి జర్దా అది వేసుకొని తిన్నాం అనుకోండి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకోసం మన శాస్త్రంలో ఏం చెప్పారంటే ఇది ముఖ సుగంధికరం అంటే మనం అన్నం తిన్న తర్వాత ముఖంలో ఒక కఫంలాగా వచ్చేసి కోటింగ్ వచ్చేస్తుంది, నాలుక మీద ఏదో కఫ పదార్థం వచ్చినట్లు ఉంటుంది. సో నాలుక మీద కొంచెం సప్పగా అవుతుంది, టేస్ట్ ఉండదు, కొంచెం ఏదో వాసన వచ్చినట్లుంటుంది. సో ఇది తింటే అంటే మన ముఖంలో ఒక సుగంధి వస్తుంది. సో సుగంధి వచ్చింది అనుకోండి దాంతో మనకు ఎన్నో ముఖరోగాలు, ముఖరోగాలు అంటే పండ్లు పాపలము, కొంత నొప్పి, ఈ చిగురు రక్తం రావడం ఇవి రాకుండా కూడా మనకు చేస్తుంది. ఇంకొకటి దీనిలో విటమిన్ సి చాలా ఉంటుంది. సో దాంతో చిగులకి చాలా బలం. సో దాంతో మనకు విటమిన్ సి లోపం ఉన్న వలన డెఫిషియన్సీ కూడా మనకు తక్కువైతుంది. ఈ విధంగా తమలపాకు మనము ఆహారం రూపంగా వాడుతున్నాము. దీంతోపాటు ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా మీరు ఇప్పుడు దీని ఆకు చూడండి ఏ విధంగా ఉంటుంది, ఒక మన హార్ట్ షేప్ అని చెప్తారు చూడండి. సో దీన్ని మనము చాలా ఆయుర్వేదిక్ మందుల్లో దీని ఆకు రసంని, గుండె జబ్బులు కొన్ని ఆయుర్వేదిక్ మందులు ఉంటాయి దానిలో ఈ ఆకులది రసం తీసుకొని దాన్ని మర్దనం చేస్తాము. సో ఆ గుండె జబ్బులకు సంబంధించిన రోగాలు అన్నీ తక్కువైపోతాయి. ఎందుకంటే దీనిలో ముఖ్యమైన ఒక గుండె ఏముందంటే శ్రోతోషోధన్. శ్రోతోషోధన్ అంటే ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉన్నది, ఎక్కడైనా దారి
లా ఉన్నది అక్కడ దారి పోతలేదు అనుకోండి ఈ తమలపాకుతోని ఆ రసంతోని ఆ దారి క్లీన్ అవుతుంది సో ఎక్కడైనా దారి కానండి ఈవెన్ హార్ట్లో ఉన్న బ్లాక్స్ ఏమైనా ఉంటే అవి కూడా తమలపాకుతోనే తక్కువైతుంది కానీ డైరెక్ట్ ఇది వాడితే కాదు మన ఆయుర్వేదిక మందులతో కలిపి దీని ఆకులది రసంతోని మేము మర్దనం చేసి భావన చేసి అది వాడతాం సో దాన్ని బట్టి ఏం చేస్తుందంటే ఈ ఆకుల్లో ఏదో హృదయానికి సంబంధించిన గుణాలు కూడా ఉన్నాయి అందుకోసం మనం భోజనం చేసిన తర్వాత రోజు ఒక ఆకు తినమనుకోండి ఫ్యూచర్లో మనకు గుండె జబ్బులు రాకుండా కూడా ఇది ప్రివెన్షన్ చేస్తుంది దాంతోపాటు ఇది కొలెస్ట్రాల్ని కూడా తక్కువ చేస్తుంది ఎందుకంటే ఇది ఫ్యాట్ కఫహరం తో మేధో ధాతుని తక్కువ చేసే గుణాలు దీనిలో ఉంటాయి సో దీంతో మన కొలెస్ట్రాల్ని కూడా తక్కువ చేస్తుంది అందుకోసం మనం అన్నం తిన్న తర్వాత ఇది తినమనుకోండి మీకు కొలెస్ట్రాల్ అవి కూడా చాలా వరకు కంట్రోల్ వస్తుంది దాంతోపాటు ఇప్పుడు మనకు ఇది నాన్ కమ్యూనికల్ డిసీజ్ అంటే ఇప్పుడు చాలా మనకు లైఫ్ స్టైల్ డిసీజ్ వచ్చింది దానిలో ముఖ్యమైన డిసీజ్ ఏముందంటే లావు చాలామంది ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ అయిపోతున్నారు ఎందుకంటే లేనిపోయిన ఆహారం తిని ఎక్కువ కొవ్వు పదార్థాలు తిని మనకు జబ్బులు చాలా వస్తున్నాయి అదే పాతకాలంలో మనము అంత అన్ని షటర్స్ ఆహారం చాలా మనకు ఎంత కావాలో అంత తింటుండే సమయం ప్రకారం తింటుండే కానీ ఇప్పుడు మనకి ఏమిటంటే ఇష్టం వచ్చినప్పుడు తింటున్నాం దాంతో ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం గుండె ప్రాబ్లం ఒబేసిటీ ప్రాబ్లం చాలా పెరుగుతుంది సో అక్కడ కూడా ఈ ఆకులు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనకు ఒబేసిటీ రాకుండా కూడా ప్రివెన్షన్ చేస్తుంది తమలపాకు తింటూ ఉంటే దాన్ని కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి మళ్ళా మన ఆహారం గుణాలు కూడా దీనిలో తమలపాకులో ఉన్నాయి దీంతోపాటు ఔషధ్యంలో దీనిలో ముఖ్యంగా చిన్న పిల్లలకి వచ్చే జబ్బుల్లో ఈ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి జలుబు వస్తూ ఉంటుంది మాటి మాటికి తుమ్ములు వస్తూ ఉంటుంది ముక్కు నుండి నీళ్ళు కారుతూ ఉంటాయి సో మనం అందరు భయపడి డాక్టర్ దగ్గర పోయి ఇంగ్లీష్ మందులు ఆ మందు యాంటీబయాటిక్ యాంటీ అలర్జీ మందులు ఏదో వాడుతూ ఉంటాం దాని బదులు ఒక సింపుల్ ఒక తమలపాకు తీసుకొని కొంచెం పెంక మీద వేడి చేసి దానికి కొబ్బరి నూనె పెట్టి ఒక చిట్కడంతా పసుపు పెట్టి ఈ ఆకుని తీసేసి పిల్లలకి మాడ మీద రాసినాం అనుకోండి మాడ మీద రాసి గుడ్డ కట్టేయాల రాత్రంతా అట్లా కట్టేసి పెట్టేస్తే ఏమవుతుందంటే వెంటనే ఒక అర్ధగంట గంటలోనే పిల్లలకి ముక్కులో నీరు కాడడం తక్కువైపోతుంది జలుబు తక్కువైతుంది మంచిగా ప్రశాంతంగా నిద్రపోతుంది ఎందుకంటే మాడ మీద అది బ్రహ్మరంధ్రం కొంచెం చిన్నపిల్లలు 1 ఇయర్ లోపల పిల్లలకి కొంచెం ఓపెన్ ఉంటుంది సో దానిలో ఈ మందు ఆ రసం ఆ నూనెతో నిప్పోయి ఇమీడియట్లీ ఆ వేడికి జలుబుని తక్కువైపోతుంది ఇది మనం ఏం ఖర్చు లేకుండా చిన్న పిల్లలకి జలుబు ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో జలు నొప్పి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఏం మందు లేకుండా కూడా తక్కువ చేయవచ్చు దాంతోపాటు ఇదే ఆకుల్ని ఒక చిట్కడంతా ఒక ఇంత ముక్క తీసుకొని దంచి కొంచెం నీళ్ళలో కలిపి ఒక 2 వాము ఆకులు గింజలు వేసి పిల్లలకి తాకితే కూడా జలుబు చాలా బ్రహ్మాండంగా తక్కువ అయిపోతుంది ఈ విధంగా మన బాల రోగం పిల్లల్లో ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా మహిళలు ఉంటారు కొంతమందికి ఏమంటే చనుపాలు ఉంటుంది చనుపాలు చాలా ఎక్కువ వచ్చేస్తుంది చనుపాలు ఎక్కువ వచ్చేస్తే పిల్లలు అన్నీ పాలు తాగరు అప్పుడు వాళ్ళకు స్తనంలో చాలా గడ్డలు కట్టి నొప్పిలు వస్తాయి ఆ టైంలో ఏం చేయాలంటే ఈ తమలపాకుని తీసుకొని కొంచెం కొబ్బరి నూనెలో వేయించి వేడి చేసేసి ఆ ఆకుల్ని స్థలం మీద కట్టేయాలి రాత్రిపూట కట్టినాం అనుకోండి ఒక 2 రోజుల్లోనే ఆ వాపులంతా గుంజి ఆ పాలు గడ్డలు ఉంటాయి స్థలంలో గడ్డల్లాగా అయిపోతుంది అవి వెంటనే తక్కువైపోతుంది సో ఇది చాలా సింపుల్ మందు ఇంకా చిన్నపిల్లలకి లేడీస్కి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇదే విధంగా ఈ మొక్కని ముఖ్యంగా మనం ఇంట్లో పెంచుకోవాలి ఇది మనం ప్రతిసారి బయట నుండి కొనే బదులు ఇంట్లో ఒకటి పెంచుకుంటే చాలా అవసరం ఉంటుంది ఇది పెంచుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది దీనికి ఉన్న చూడండి గన్పులు ఉంటాయి అన్నీ ఈ గన్పులు తీసుకొని మనం ఇక్కడ ప్లాంట్ చేసేస్తే అది తీగ మాదిరిగా మంచిగా పెరిగిపోతుంది దీనికి మనం పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు కానీ కొంచెం నీళ్ళు మాత్రం కావాలి దీనికి అంత మొండి మొక్క కాదు కొన్ని సున్నితంగా ఉంటుంది మళ్ళీ ముఖ్యంగా దీనికి ఏమంటే సపోర్ట్ కావాలి సో మన ఆంధ్ర సైడ్లో ఏం చేస్తారంటే అవిసి చెట్టు అని ఉంటుంది ఒక పెద్ద అవిసి చెట్టు ఉంటుంది దాని వేరుకి ఈ చెట్టు పెట్టేస్తారు ఆ సపోర్ట్కి మళ్ళీ ఆ చెట్టు నీడకి ఈ చెట్టు బ్రహ్మాండంగా పెరుగుతుంది అట్లా మీకు ఏమైనా ఇంట్లో అవకాశం ఉంటే ఆ అవిసి చెట్టు పెట్టి దాని కింద ఈ చెట్టు పెట్టినాం అనుకోండి అది బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటుంది ఎవరికైనా అందుబాటులో ఉంటుంది ఎవరికైనా రెగ్యులర్గా వాడవచ్చు నష్టం ఏం కాదు దీంతోపాటు ఇంకొక బ్రహ్మాండమైన దీనిది ఒక యూజ్ ఏమి ఉన్నదంటే మనం చాలామంది ఇంట్లో నెయ్యి తయారు చేస్తాము మనం మీగడ తీసుకొని ఆ మీగడని వేడి చేసి నెయ్యి చేస్తాం చూడండి ఆ నెయ్యి చేసినప్పుడు నెయ్యిలో కొవ్వు చాలా ఉంటుంది సో ఆ కొవ్విని తక్కువ చేసేదానికి మన శాస్త్రంలో ఏం చెప్తారంటే ఆ నెయ్యిని మనం వేడి చేసినప్పుడు లాస్ట్లో చివరిలో ఆ నెయ్యి పొంగినప్పుడు ఈ తమలపాకులు ఒక 5-6 లీటర్ల నెయ్యి ఉన్నదనుకోండి దానిలో ఒక 10 ఆకులు ఈ తమలపాకులు తీసుకొని ఆ నీళ్ళలో వేసేయాలి నీళ్ళు వేస్తే ఆ వేడికి ఏమిటంటే ఆ తమలపాకు అంతా మాడిపోతుంది మాడిపోయి ఆ ఆకుల్ని తీసేయండి
దాంతోని ఆ నెయ్యిలో బ్రహ్మాండమైన రంగు వస్తుంది, దానిలో రుచి వస్తుంది. ఇంకొకటి దానిలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, చాలా తక్కువైపోతుంది. సో ఇది చాలా పాత పద్ధతి, నేను చెప్పేది కొత్తది ఏం కాదు. కానీ మనం ఏమంటే మర్చిపోయినాం. ఇప్పుడు మనం వాడే నెయ్యి అంట క్రీమ్తోని తయారు చేస్తున్నాం, క్రీమ్తోని తయారు చేసి జస్ట్ వేడి చేసి వాడుతున్నాం. దాంతో మనకి ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆ కొలెస్ట్రాల్ పెరగకుండా మన పాతకాలం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తమలపాకులు తెంపి ఆ నెయ్యి వేడి అయినప్పుడు దానిలో తమలపాకులు వేసేయాలి, అది మాడిపోతుంది. దాంతోపాటు కొంతమంది ఏం చేస్తున్నారంటే అది నెయ్యి వేడి అయినప్పుడు ఒక 15-20 మిరియాలు కూడా వేసేస్తారు. మిరియాలతో మరీచ భరిచిత ఘృతం, దాన్ని మన సంస్కృతంలో ఏం చెప్తారంటే మరీచ భరిచిత ఘృతం. తో ఈ విధంగా ఆ నెయ్యి మనం వాడుతూ ఉంటే దానిలో కొలెస్ట్రాల్ అవి ఏం ప్రాబ్లం రాదు. ఈ విధంగా ఈ తమలపాకు మనకు చూసేదానికి చాలా చిన్న ముక్క ఉన్నది, కానీ మీకు కొంచెం క్లుప్తంగా చెప్పినా ఏ విధంగా దీనికి ఔషధ గుణాలు ఉన్నాయి, మన ఆహారం గుణాలు ఉన్నాయి, మళ్ళీ పర్యావరణంలో కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయి. సో ఇది వాడండి, పెంచుకోండి.